ఇవాళ తిరుమలకి సిట్ అధికారులు చేరుకోబోతున్నారు. ఏదైతే కల్తీ నెయ్యి వ్యవహారం విషయంలో 9 మందితో కూడిన సిట్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నియమించిందో, ముఖ్యంగా ఐజీగా ఉన్న సర్వశ్రేష్ఠ త్రిపాఠి ఆధ్వర్యంలో, ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి ఆధ్వర్యంలో 9 మంది సభ్యులతో కూడిన కమిటీ ఏదైతే ఉందో, మరి సిట్గా ఉన్న స్పెషల్ కమిటీ ఇవాళ మరి తిరుమలకి వెళ్ళబోతుంది. 3 రోజుల పాటు సిట్ విచారణ తిరుమలలో సాగబోతుంది. ఏఆర్ డైరీపై తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్లో కూడా టీటీడీ ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. అయితే నమోదైన కేసు వివరాలు, అలాగే సీఎంకు టీటీడీ ఇచ్చిన నివేదిక, వీటన్నింటి ఆధారంగా కూడా సిట్ అధికారులు దర్యాప్తు చేయబోతున్నారు. అలాగే సీసీ ఫుటేజ్ తీసుకోవడం, ట్యాంకర్లు ఎప్పుడొచ్చినాయి, ఎలాంటి విచారణ జరిపారు, అసలు ఎన్నిసార్లు ఏఆర్ డైరీ విషయంలో ముందుకు వెళ్లారు, ఏఆర్ డైరీలో ఏం జరుగుతుంది, దీని ద్వారా అసలు ఏఆర్ డైరీ ఏదైతే ఉందో దాన్ని తమిళనాడులో ఉన్న ఏఆర్ డైరీ దగ్గర కూడా విచారణ సాగించే అవకాశాలు అయితే కనబడుతున్నాయి. ప్రస్తుతానికి ఈ 3 రోజుల పాటు తిరుమలలో అక్కడ లడ్డూ తయారీదారులు కానీ, లేదంటే అధికారులు ఎవరైతే నెయ్యి డౌన్లోడ్ చేసుకుంటూ అధికారులు ముందుకు తీస్తారో వారు కానీ, అలాగే బేసిక్ అక్కడ టెస్టింగ్ ఏవైతే ఉన్నాయో, అంటే ఇక్కడ ఎన్డీడీబీ లాంటి పూర్తి స్థాయి రిపోర్ట్ రానప్పటికీ నెయ్యి విషయంలో ఒక టెస్ట్ అనేది కూడా ఉంటుంది. ప్రాథమికంగా జరిపే టెస్ట్ అయితే ఒకటి ఉంటుంది. ఆ టెస్ట్ విషయంలో మరి ఎవరు ఈ టెస్ట్ నిర్వహిస్తున్నారు, ప్రతి ట్యాంకర్కి చేస్తున్నారా, శాంపిల్స్ అసలు ఎలా తీసుకుంటారు, అలాగే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్లుగా 18 సార్లు ట్యాంకర్లను మేము రిజెక్ట్ చేశామని చెప్తున్న దానిలో నిజమెంత, ఇప్పుడు కల్తీ జరిగింది అన్న విషయాల్లో జరుగుతున్నది ఎంత, అలాగే శాంపిల్స్ ఎప్పటి పంపించారు, ఇలాంటి అనేక విషయాలు బయటికి వచ్చే రాబోతున్నాయి. దీనికి సంబంధించి మరి ఇవాళ తిరుమలకు సిట్ అధికారుల బృందం వెళితే ఇలాంటి అనేక అంశాలు ప్రజల ముందు పెట్టే పరిస్థితి అయితే ఉంటుంది. దీనికి సంబంధించి మా చిత్తూరు తిరుపతి రిపోర్టర్ మోహన్ గారు ఉన్నారు ఫోన్ లైన్లో. మోహన్ గారు, ఇవాళ తిరుమలకు రానుందని చెప్పి సమాచారం అందుతుంది. 3 రోజుల పాటు తిరుమలలోనే జరిగినటువంటి కల్తీనే వ్యవహారం పైన కూడా పూర్తి స్థాయిలో విచారణ జరిపేందుకు ఏదైతే ఐజీగా ఉన్నటువంటి సర్వశ్రేష్ త్రిపాఠి, అదేవిధంగా డిఐజీ గోపీనాథ్ శెట్టితో పాటు మొత్తం 9 మంది బృందం కూడా తిరుమలలో పర్యటించి ఏదైతే నెయ్యి ఎలా కొనుగోలు చేస్తున్నారో, ఎక్కడి నుంచి వస్తుంది, వచ్చిన వెంటనే దాన్ని ఎక్కడ టెస్ట్ చేస్తారు, అంటే మొదటిగా తిరుపతికి వస్తుంది, తిరుపతిలోని ఇంజనీరింగ్ సంబంధించినటువంటి ప్రొక్యూర్మెంట్ గోడౌన్ లో పూర్తి స్థాయిలో నెయ్యి నిలువలు చేస్తారు, అక్కడ పూర్తి స్థాయిలో కూడా చెకింగ్ చేసిన అనంతరమే తిరుమలకు సరఫరా చేస్తారు. తిరుమలకు వెళ్ళినటువంటి నెయ్యి ట్యాంకర్ని మళ్ళీ ఒకసారి కూడా తిరుమలలో ఉన్నటువంటి ఒక ల్యాబ్ ద్వారా కూడా అక్కడ మరొకసారి కూడా టెస్ట్ నిర్వహిస్తారు. ఈ టెస్టుల్లో పూర్తి స్థాయిలో అక్కడ పాస్ అయిన వెంటనే దాన్ని ప్రసాదాల తయారీకి కూడా వినియోగిస్తున్నట్లు కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు తిరుమలకు వచ్చేటువంటి బృందం పూర్తి స్థాయిలో కూడా ఒకసారి నెయ్యికి, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి పప్పు దినుసులు కూడా ఎలా పరీక్షిస్తారనే దానిపైన విచారణ చేపడతారు. మరోపక్క గత 3 నెలలుగా కూడా వస్తున్నటువంటి నెయ్యికి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ తీసుకొని కూడా దాన్ని కూడా సీఎంకి ఒక సీఎం కూడా అందజేపుతున్నట్టు తెలుస్తుంది. మరోపక్క గత 5 నెలల్లో ఎక్కడెక్కడి నుంచి నెయ్యి తీసుకొచ్చారు, ముఖ్యంగా ఏఆర్ సంస్థకు సంబంధించినటువంటి నెయ్యి ట్యాంకర్లు ఇప్పటి వరకు తిరుమలకు ఎన్ని చేరుకున్నాయి, అందులో ఎన్ని వినియోగించారు, ఎన్ని రిజెక్ట్ చేశారు, అదేవిధంగా మిగతా 4 కంపెనీలకు సంబంధించినటువంటి నెయ్యి ట్యాంకర్లు ఎన్ని వచ్చాయి, దాంట్లో ఎన్ని వినియోగించారనే పూర్తి స్థాయిలో కూడా ఒక నివేదిక రెడీ చేసి కూడా సీఎం చంద్రబాబు నాయుడు కూడా సమర్పించేందుకు కూడా వాళ్ళు సిద్ధమవుతున్నారు. మొత్తం 3 రోజుల పాటు తిరుమలలోనే పర్యటిస్తారు. తిరుమలలో అన్నదాన సత్వంతో పాటు లడ్డు తయారీ కేంద్రం, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి తిరుమలలో ఉన్నటువంటి ప్రొక్యూర్మెంట్ గోడౌన్లతో పాటు తిరుపతిలో ఉన్నటువంటి ప్రొక్యూర్మెంట్ గోడౌన్లో కూడా వాళ్ళు తిరిగి కూడా పూర్తి స్థాయిలో ఎలాంటి కొనుగోలు జరుగుతుంది, ఎలా తీసుకుంటున్నారు దానిపైన పూర్తి సమాచారం తీసుకున్న అనంతరమే ఒక నివేదిక సిద్ధం చేసి ఆ నివేదికను రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఇవ్వబోతున్నట్టు కూడా సమాచారం అయితే అందిస్తుంది. లక్ష్మి గారు, రైట్ రైట్ మోహన్ గారు, థ్యాంక్ యూ.